రంగుల ప్రపంచం అని సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టే వరకు తాము మోసపోతున్నామని తెలియదు కొందరి హీరోయిన్లకు. ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి అడుగు పెడతారు, కానీ అదే ఇండస్ట్రీ వల్ల తమ లైఫ్ అనేది బలవుతుందని వారికి తెలియదు. అలా ఎంతో మంది ఉండగా అందులో ఒకరు నిషా నూర్. ముందు తరాల వారికి పరిచయం అక్కర్లేని హీరోయిన్ ఇవే. అయితే బ్యూటీ క్వీన్గా పేరు తెచ్చుకున్న నిషా నూర్ అసలెందుకు వ్యభిచారంలోకి దిగింది? ఆమెకి ఎయిడ్స్ రావడానికి కారణం ఆ నిర్మాతనేనా? ఉన్నట్టుండి ఆఫీస్ ఎందుకు కోల్పోయింది? చెడు అలవాట్లకి ఎలా బానిసయింది? ఇంత సంపాదించి చివరికి దిక్కులేని చావు తెచ్చుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సినిమా పరిశ్రమలో నేడు నటన కోసం గానీ ఇంకే టాలెంట్ ఉన్నా కూడా విస్తారమైన ఛాన్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ నుంచి మూవీస్ వరకు, ఓటీటీ నుంచి ఫేస్బుక్ వరకు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించవచ్చు. కానీ గతంలో సినిమా పరిశ్రమకి వెళ్లడం అంటే జీవితంలో గ్యాంబ్లింగ్ ఆడినట్టే. పైకి మాత్రమే అందమైన రంగుల ప్రపంచం. ఇంత మీడియా లేదు, ఇంత కవరేజ్ లేదు. కానీ వెండి తెరపై వెలిగే నటుల్ని చూసి సామాన్య ప్రజలు వారు మాత్రమే యాక్టింగ్ చేయగలరు, వారే గొప్పవారనే భావనలో ఉండేవారు. కానీ ఒక చిరంజీవి, ఒక శ్రీదేవిని చూసి తాము సైతం నటులు కావాలని ఎంతోమంది వెండి తెరవైపు పరుగులు పెట్టేవారు. ఎందుకంటే ఏమీ లేని స్థాయి నుంచి వారు స్టార్స్ అయ్యారు, తామెందుకు కాలేమనే స్ఫూర్తి వారి నుంచి వచ్చేది. అలానే ప్రతి ఇండస్ట్రీ నుంచి అమితాబ్ని చూసో, రజనీకాంత్ స్టార్డమ్కి ఫిదా అయ్యో ఎంతోమంది సినీ పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలానే నిషా నూర్ కూడా. తమిళనాడులో సినిమా స్టార్స్కున్న ఫాలోయింగ్ చూసి తాను సైతం వెండి తెరపై వెలిగిపోవాలనుకుందే. తన వెంట కూడా అభిమానులు పడాలని, స్టార్ అయిపోవాలని అనుకుందే. అందముంది, నటన కూడా ఎలాగో వచ్చని కాన్ఫిడెన్స్ ఆమెకు ఉంది. అలా ఇండస్ట్రీకి అడుగు పెట్టగా ఆమె తలరాత ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిషాను తమిళనాడులోని నాగపట్నంలో సెప్టెంబర్ 18, 1962 పుట్టింది. నాటి హీరోయిన్లని చూసి కొత్తగా హీరోయిన్గా వెలిగిపోవాలని ఆమెకు కూడా ఆశ పుట్టింది. వెండితెర వెలుగుల్లో సినిమా రంగుల ప్రపంచంలో మునిగిపోయి డబ్బు పేరు సంపాదించుకోవాలని అనుకుంది. యావత్ తమిళనాడు తన గ్లామర్కి ఊగిపోవాలనేది నిషా డ్రీమ్. అందుకోసం తానే ఒంటరిగా అందంగా తయారయ్యి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి హీరోయిన్ కావాలని అనుకుంటున్నానని కలిసేది. అయితే ఆ రోజుల్లో కమల్ హాసన్ కొత్త హీరోయిన్లను తెగ పరిచయం చేసేవారు. ఆయన సినిమాల్లో విపరీతమైన ఎక్స్పోజింగ్ సీన్లు, విక్నీలు వేసి మూవీని రంగులమయం చేసేవారు. అందుకే కమల్ హాసన్ సినిమాలకి ఆ రోజుల్లో యూత్లో యమా పేరుండేది. రొమాంటిక్ సినిమాలకి మసాలా దట్టించి సినిమాలు చేసేవారు. కమల్తో సినిమా చేస్తే స్టార్ అయిపోతానని భావనలో నిషా ఉండేది. అయితే బాలాజీ అనే డైరెక్టర్ నిషా గ్లామర్ని చూసి వావనుకున్నాడు. ఆమెకి స్క్రీన్ టెస్ట్ చేసి ఏకంగా తాను ఎంతో ఇష్టపడే ఇన్స్పిరేషన్గా ఉన్న శ్రీదేవి మూవీ మంగళనాయకి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అందులో సరిత కూడా హీరోయిన్. అయితే అంత పెద్ద స్టార్ల మధ్య నిషాకి పేరు రాలేదు, పైగా చిన్న పాత్ర. దీంతో చాలా డిసప్పాయింట్ అయింది. కానీ మయిలుకి మునుకాల్ అనే సినిమాలో నటించింది నిషా. సూపర్ గ్లామర్ పాత్రలో నటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిలో పడింది. నాటి నుంచి ఆమెకి గ్లామర్ పాత్రలు వరుసగా క్యూ కట్టాయి. ఎంతలా అంటే, ఏకంగా కమల్ హాసన్ పక్కన టిక్ 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 అనే సినిమాలో మాధవి సారికలకి ఈక్వల్, ఆ తర్వాత రజనీకాంత్ నుంచి ముమ్ముట్టి వరకు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. అయితే డబ్బు గుర్తింపు వచ్చిన తర్వాత ఆమె చెడు స్నేహాలకి అలవాటైంది. విపరీతమైన పార్టీలు, రిలేషన్షిప్స్తో కొన్ని అన్ని వచ్చిన సినిమాల్ని వదిలేసుకుంది. ఒకరిద్దరు మాటలు మాత్రమే నమ్మింది. బాలచందర్, విసు, చంద్రశేఖర్ లాంటి తమిళ అగ్రదర్శకుల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా వారంతా సినిమా పరిశ్రమలో స్థిరపడిపోయారు. కానీ నిషా మాత్రం 3 భాషల్లో నటిస్తూ కొంతమంది నిర్మాతలు ఆమెకి డబ్బును ఎరగావేసి రిలేషన్షిప్ను మెయింటైన్ చేశారు. వారి ఆనందం కోసం ఆమెకి సినిమా ఛాన్సులు రాకుండా నాశనం చేశారు. సరైన గైడెన్స్ లేక గొప్ప గొప్ప పాత్రలను కూడా కాళ్లతో తన్నుకుంది. అదృష్టం ఉన్నా డిసిప్లైన్ లేకపోతే ఏమవుతుందో నిషా నూర్ని చూస్తే తెలుస్తోంది. 1992 వరకు నిషాకి సినిమా ఆఫర్స్ బాగానే వచ్చాయి. కెరియర్లో స్థిరపడిపోయింది.
కానీ ఆ తర్వాత మెల్లి ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. అప్పటికే 10 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా స్టార్ హీరోల సినిమాల ఛాన్సులు వదులుకోవడంతో బీ గ్రేడ్ నటులతో సినిమాలు చేయడం మూలంగా కొత్త వారు కూడా నిషా నూర్తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో కెరియర్ మస్కబారింది. ఎంతో మందికి ఫోన్ చేసినా సినిమా ఛాన్సులు అడిగినా మొహం తిప్పేసేవారు. ఎందుకంటే చాలా మంది నిర్మాతలు ఆమెకి శత్రువులుగా మారారు. ఒకరిద్దరు నిర్మాతలతో రిలేషన్షిప్ పెట్టుకుని పేరున్న వారి దృష్టిలో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. దీంతో కనీసం తనకి నటులు అనే వారెవరూ కూడా స్నేహితులే లేకుండా పోయారు. ఎంతో కొంత సంపాదించుకున్న డబ్బు కూడా కరిగిపోయింది. కొనుక్కున్న ఇల్లును కూడా అమ్మేసి అద్దెకి దిగి 1999 వరకు బానే గడిపిందే. కానీ చిన్న పాత్రలు, ఆంటీ పాత్రలు చేస్తున్నా కూడా నిషా బానే బతకగలిగేది. కానీ ఒక నిర్మాత ఆమెను కోటీశ్వరరాలని చేస్తానని ఏకంగా స్టార్ హోటల్స్లో వ్యభిచారం చేయించాడు. ఆమె కూడా ఒక్క సినిమాకు వచ్చే డబ్బులు కంటే ఎక్కువగా వస్తాయని ఆశపడింది. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటే అయింది. మొదట 50% తాను తీసుకొని మిగతాది ఆమెకి ఇచ్చేవాడు. కొన్నాళ్ళకి నీ డిమాండ్ పడిపోయిందని ఆర్డినరీ లాడ్జ్లో వ్యభిచారం చేయించాడు నిర్మాత. అక్కడ కూడా ఆమెకి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు. లాడ్జ్ కిరాయి, కొత్త బట్టలు, భోజనాలు మద్యంతో కళ్ళు మూయించేసేవాడు. నీ డబ్బు నా దగ్గర భద్రంగా ఉందని చెప్పి మోసం చేశాడు. ఆ తర్వాత 2 ఏళ్లకి రూపాయి కూడా ఇవ్వకుండా మొహం చాటేశాడు. అంతేకాదు, డబ్బులు అడిగితే వ్యభిచారం కేసులు ఇరికిస్తానని వెళ్ళిపోమ్మన్నాడు. దీంతో చేసేది లేక తాను వ్యభిచార కూపంలోనే బతకాల్సి వచ్చిందే. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ తర్వాత రూపాయి కూడబెట్టుకుందే. కానీ వృత్తి మాత్రం అదే, ధర తక్కువ. పైగా ఆ రోజుల్లో హీరోయిన్తో శృంగారం అంటే కొంతమంది తెలిసిన వారు ఎగబడేవారు. అలానే డబ్బులు లేనివారు కూడా ఎక్కువ డబ్బులిచ్చి నిషాతో రాత్రి సమయం గడిపేందుకు తహతహలాడేవారు. అలానే కొంతమంది ఎయిడ్స్ ఉందని తెలియక నిషాతో సెక్స్ చేసి ఆమెకి అంటించారు. అన్ప్రొటెక్టెడ్ శృంగారం నిషా కొంప ముంచిందే. కొన్నాళ్ళకి బలహీనం కావడంతో పాటు జ్వరం తగ్గకుండా ఉండడంతో ఓ డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకోగానే ఎయిడ్స్ పరీక్ష చేయించాడు. అది పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సదరు డాక్టర్ మందులు రాసిచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే మందులు రాస్తున్నాను, వైరస్ శరీరంలో పెరగకుండా ఎక్కువ కాలం బ్రతికేలా మీరు ప్రయత్నించండి, ప్రభుత్వం ఉచితంగా మందులిస్తుందని ధైర్యం చెప్పాడు. కానీ నిషా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. తనకంటూ ఇల్లు కూడా లేదు. తన వల్ల మరో మనిషికి ఎయిడ్స్ రాకూడదని వ్యభిచారం మానేసింది. మందులు వేసుకున్నా మంచి ఆహారం లేకపోవడంతో ఇంకాస్త బలహీనంగా మారింది. దీంతో ఒక దర్గాలో కొంతమంది దాతలు వేసే డబ్బుతో రోజు అక్కడే భోజనం చేసి స్నానం చేసి దేవుడి దగ్గరే బ్రతికింది. దర్గాలో పనిచేసేవారు, దర్గాకొచ్చేవారు, మిగతా భిక్షగాళ్లతో పాటు ఒకప్పటి హీరోయిన్ అని తెలియక ఆమెకు కూడా సాయం చేసేవారు. అయితే ఒకరోజు సినిమా పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ నిషాను గుర్తించాడు. ఆమెని అడగడంతో తన కష్టం చెప్పుకొచ్చింది. వెంటనే ఎన్జీఓలో పనిచేసే ఒక యువకుడి ద్వారా ఆమెను బయటపడేసి మంచి జీవితం ఇవ్వాలనుకుని తెగ ప్రయత్నించాడు. కానీ ఎయిడ్స్ ముదిరిపోవడంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. మొత్తం దీనంగా, బలహీనంగా లేవలేని పరిస్థితికి వచ్చింది నిషా నూర్. ఆ తర్వాత ఆమె గురించి మీడియాకు తెలిసి సాయం చేయాలని అనుకుంది సదరు ఎన్జీఓ సంస్థ. అయితే డాక్టర్లకి చూపించగా ఏ ప్రయత్నం చేసినా 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు. దీంతో ఆమెను తీసుకొచ్చి దర్గా దగ్గర ఉన్న ఓ షెడ్ కింద పడేశారు. ఆ తర్వాత అక్కడే 4 రోజుల తర్వాత మరణించింది నిషా నూర్. ఎక్కడో మొదలైన జీవితం ఓ నిర్మాత కారణంగా దారి తప్పింది. లేదంటే ఆమె నేటికి వెండి తెర మీద కనిపించేది. ఆమె తర్వాత వచ్చి రొమాంటిక్ పాత్రలు, శృంగార సన్నివేశాలు నటించిన మాధవి, సారికలు స్టార్లయ్యారు. సరైన గైడెన్స్ లేక నిషా నూర్ మోసగాడికి చిక్కి ఎయిడ్స్తో ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. అద్భుతమైన అందం, నటన ఉన్నా కూడా, గొప్ప వారితో నటించినా కూడా బ్యూటీ క్వీన్ కాస్త ఇలా ఎయిడ్స్తో చనిపోవడం అంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. సినిమా పరిశ్రమలో మంచి స్నేహాలు లేకుంటే ఇలానే జరుగుతుందని అనడానికి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ నిషా లైఫ్. మరి నిషా లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.